రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీజేపీ మహాధర్నాకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం పచ్చజెండా ఊపింది. రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు బీజేపీ అనుమతి కోరగా పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధర్నా చేసుకోవడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రేపు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాకు అనుమతిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వం కనీసం 5,000 మందికి కూడా భద్రత కల్పించకపోతే ఎలా అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ర్యాలీలు చేపట్ట వద్దని పేర్కొంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డబుల్ బెడ్రూమ్కు సంబంధించి బీజేపీ ధర్నాకు పిలుపునిచ్చింది. దీనికి హైదరాబాద్ పోలీసులు అడ్డు చెప్పడంతో బీజేపీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈరోజు హైకోర్టు రేపు బీజేపీ ధర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్లో ఉన్నారు. రాంబాబు చెప్పండి. సువర్ణ, రేపటి బీజేపీ ధర్నాకు అయితే హైకోర్టు అనుమతి ఇచ్చింది. బయటకెళ్లకు పోలీసులు అయితే నిరాకరించినాగానే కోర్టు ద్వారా యొక్క పర్మిషన్ తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు అయితే ఈ యొక్క ధర్నాకు సమాప్తం అవుతున్నాయి. మొత్తానికైతే మొన్న బాట సింగారంలో జరిగినటువంటి చలో బాట సింగారం పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పరిశీలనకు వెళ్తున్నటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితర నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం, అదే ఢిల్లీ నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి కిషన్ రెడ్డితో సహా రఘునందరావు, అదేవిధంగా ఈటల రాజేందర్, డికేఆర్ తదితర నేతలందరినీ కూడా అరెస్టులు చేయడము, అరెస్ట్ చేయడం, దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితిని మనం చూశాము. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం సంబంధించినటువంటి అంశంలో నిర్మాణాలు చేపట్టలేదని చెప్పేసి, కొన్ని నిర్మించినటువంటి ఇళ్లను కూడా ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి, హైదరాబాద్ మహానగరంలో లక్షలాది ఇండ్లు అవసరం ఉండగా కేవలం 70,000 మాత్రమే నిర్మాణానికి నోస్తున్నాయి, ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదని చెప్పేసి, వీటన్నిటిపైన వెంటనే నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి పేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి, నిర్మించి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇందిరా పార్క్ దగ్గర రేపు నిర్వహించ తలపెట్టినటువంటి యొక్క మహాధర్నాకైతే మరి పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టును కూడా బీజేపీ నేతలు ఆశ్రయించగా బీజేపీ నేతలకు ఎడ్డకెళ్ళకైతే కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదిని కూడా ప్రశ్నించడం జరిగింది, ఎందుకు పర్మిషన్ ఇవ్వడలేదని చెప్పేసి. ఇతర పార్టీల వాళ్ళకు లేకపోతే ఇతర ధర్నాలకు పర్మిషన్ ఇవ్వగా ఎందుకు బీజేపీ ధర్నాకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో కేవలం 1,000 మందికి పైగా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పినటువంటి 1,000 మందిని కాపాడు అంటే 1,000 మంది వస్తే కనీసం రక్షించలేనటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రంగా ఉన్నదా అని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ప్రభుత్వానికి తాకిదులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టకెళ్ళకైతే పోలీసులకు ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బీజేపీ ధర్నాకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఎలాంటి ఆటంకాలు సృష్టించదని కూడా స్పష్టం చేయడంతో రేపటి ధర్నాకైతే బీజేపీ శ్రేణులు సమాప్తం కావడం జరిగింది. సువర్ణ, రాంబాబు, అయితే రేపు జరగబోయే ధర్నాలో బీజేపీ తరపు నుంచి ఎంతమంది పాల్గొనే అవకాశాలు ఉంటాయి?
చూడండి, మనం గత అనేక ధర్నాలు చూస్తా ఉన్నాము. ప్రభుత్వం లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి 1000 మంది లేకపోతే 1500 మంది 2000 మంది వరకు అని చెప్పి చెప్పినా గానీ అంతకంటే ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్న అనేక ధర్నాలు కూడా చూస్తున్నాం. సేమ్ ఇదే పరిస్థితి కూడా 1000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా గానీ, హైకోర్టు అనుమతి ఇచ్చినా గానీ 1000 మందికి పైగా బీజేపీ యొక్క ధర్నాలో పెద్ద ఎత్తున అయితే ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉన్నది. స్వర్ణ, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.